వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మధుదర్శిని. ఈరోజు ఈ వీడియోలో హోమ్ మేడ్ నీన్ సూప్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి అందరికీ అవైలబుల్గా ఉండే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ సోప్ని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా చాలా ఫ్రెష్గా ఉండే వేపాకులను తీసుకోవాలండి. ఇవి రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేపాకులను స్టెమ్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టెమ్ నుండి సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ వేపాకులతో చేసిన సోప్ని రెగ్యులర్గా వాడడం వల్ల పింపుల్స్ని పోగొడతాయండి. అలాగే పిగ్మెంటేషన్, పింపుల్స్ వల్ల వచ్చే నల్ల మచ్చల్ని కూడా ఇవి క్లియర్ చేస్తాయి. మన బాడీ పైన ఉండే ఇంప్యూరిటీస్ని, డెడ్ సెల్స్ని ఇవి క్లియర్ చేసి స్కిన్ని స్మూత్గా సాఫ్ట్గా ఉండేలాగా చేస్తాయి. ఈ వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి. వైట్ హెడ్స్ని, బ్లాక్ హెడ్స్ని పోగొడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. ఇలా వేపాకుల్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చూడండి, ఈ విధంగా స్టెమ్ నుండి సపరేట్ చేసిన ఆకులను కేవలం ఒక గుప్పెడు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఇది ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్స్ని వేసుకోవాలండి. ఈ క్యాప్సిల్స్ మనకు అన్ని మెడికల్ స్టోర్లలో ఈజీగా అందుబాటులో ఉంటాయి. నేను ఇక్కడ రెండు క్యాప్సిల్స్ని వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి తులసి ఎసెన్షియల్ ఆయిల్ని వేస్తున్నానండి. ఇది యాంటీవైరల్గా పనిచేస్తుంది, పింపుల్స్ని కూడా పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. మీ దగ్గర తులసి ఎసెన్షియల్ ఆయిల్ లేనట్లయితే 4 తులసి ఆకులను కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోండి, సరిపోయిద్ది. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సోపు తయారు చేయడం కోసము నేను ఇక్కడ ఒక పిఎస్ గ్లిజరిన్ సోప్ని తీసుకుంటున్నానండి. మీరు పిఎస్ కాకుండా ఏదైనా గ్లిజరిన్ సోప్ని తీసుకోవచ్చు, లేదంటే సోప్ బేస్ కూడా ఉంటుందండి, మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిఎస్ గ్లిజరిన్ సోప్ని ఇలా హోల్స్ ఉన్న దాంతో గ్రేట్ చేసుకోండి. ఇది చాలా స్మూత్గా ఉంటుందండి సోప్ అనేది, సో ఈజీగా గ్రేట్ అవుతుంది. ఇక్కడ నేను రెండు గ్లిజరిన్ సోపులను తీసుకున్నానండి. ఇప్పుడు ఇది బాయిల్ చేయడం కోసం ఒక టీ ప్యాన్లోకి ఈ గ్లిజరిన్ సోప్ అంతా వేసుకొని ఈ సోప్ని డబల్ బాయిల్డ్ మెథడ్లో మనం దీన్ని మెల్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని వాటర్ వేడెక్కినప్పుడు ఈ విధంగా నేను సోప్ని ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. చూడండి, సోప్ అంతా ఈజీగా మెల్ట్ అవుతుంది. ఇది పూర్తి స్థాయిలో మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపాకులను ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపాకు పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 5 నుండి 6 నిమిషాల వరకు కంటిన్యూస్గా కలుపుకోండి. సోపు ఇంకా వేపాకులు పూర్తిగా కలిసిపోవాలి. చూడండి, ఒక 5 నుండి 6 నిమిషాల తర్వాత ఇలా నురగలాగా వస్తుంది. ఏం పర్వాలేదు, ఇదే విధంగా మొత్తం కలిపేసుకొని పూర్తిగా కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ సోపుని చేయడం కోసము సోప్ మౌల్డ్స్కి ఆయిల్ని అప్లై చేసుకుందాము. చూడండి, ఇక్కడ నా దగ్గర అయితే ఆల్రెడీ సోప్ మౌల్డ్ ఉంది. మీకు ఐడియాగా చూపించడం కోసం ఇలా ఒక పేపర్ కప్ని తీసుకున్నాను. లేదంటే ఏదైనా సోప్ బాక్సెస్ ఉంటాయి కదండి, మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేస్తుంటాము, ఆ బాక్స్లోకి కానీ ఇలా కోకోనట్ ఆయిల్ని అప్లై చేసి ఇలా ఒక గుంత గరిటెతోటి ఆ సోప్ మౌల్స్లలో ఈ లిక్విడ్ని వేసుకోండి. నేను చేసిన దానికి ఓవరాల్గా నాకు ఇక్కడ 3 సోప్స్ అయితే వచ్చాయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇక్కడ 3 సోప్స్ అయితే వచ్చాయండి. వీటిని రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే రీఫ్రిజిరేటర్లో ఒక 1 అవర్ పెట్టుకున్నా పర్వాలేదు. నేను ఈ స్వీట్ కప్లో చేసుకున్న సోప్ని మాత్రం రూమ్ టెంపరేచర్లోనే పెట్టాను. ఈ రూమ్ టెంపరేచర్లో పెట్టిన సోపు ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు గట్టిపడిపోయిందండి. ఇది డిమౌల్ చేసుకుందాము. ఇలా రెండు చేతుల మధ్యలో అనుకొని రివర్స్ చేసి ఇలా ట్యాప్ చేశారంటే ఈజీగా డిమౌల్ట్ అవుతుంది. ఇదే విధంగా రెండు సోప్స్ని కూడా డిమోల్ చేసుకుందాము. ఈ నీమ్ సోపు పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న టిప్ ఉందండి. సోప్ని మీరు రూమ్ టెంపరేచర్లో పెట్టినప్పటికీ ఇది గట్టిగా ఉన్నట్టయితే అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు, రూమ్ టెంపరేచర్లో పెట్టినప్పుడు సోప్ అనేది మెత్తగా ఉన్నట్లయితే మీరు ఆకుల కన్సిస్టెన్సీ ఎక్కువ వేసినట్టు, ఆ టైంలో మీరు ఇంకొక గ్లిజరిన్ సోప్ని మెల్ట్ చేసుకొని యాడ్ చేయండి. అప్పుడు సోపు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 2 సోప్స్ చేయాలనుకున్నప్పుడు గుప్పెడు ఆకులను మాత్రమే తీసుకోండి, అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది.
చూసారు కదండి వీడియో. ఇంట్లోనే చాలా సులభంగా ఇలా నీమ్ సోప్ని చేసుకోవచ్చు. ఈ వేప సోప్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఇంట్లోనే వేప సోప్ని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.